నివర్ తుఫాన్ వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలగూడెం గ్రామంలో శనివారం ఆయన పర్యటించి తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల్లో తుఫాన్ వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పెట్టిన పెట్టుబడి కోల్పోయి కౌలు రైతులు పేద రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన పంట నష్టాలను నమోదు చేసి ఎకరాకు 30,000 రూపాయల పరిహారం అందించాలన్నారు. పంట రుణాలు మాఫీ చేయాలన్నారు. వచ్చే పంటకు విత్తనాలు ఎరువులు పురుగుమందులు ఉచితంగా అందించాలని కోరారు. తడిచిన రంగుమారిన ధాన్యాన్ని నిబంధనలు సడలించి ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు నివర్ తుఫాన్ తోటి పశ్చిమ గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకి నష్టం వాటిల్లింది. ఈరోజు రైతులు కౌలు రైతులు కోలుకొని దెబ్బ తగిలింది. ఇప్పటికీ ఖరీఫ్ సీజన్లో అనేక సందర్భాల్లో భారీ వర్షాలు వరదలు వచ్చి రైతాంగం పంటలు నష్టమైన పరిస్థితి ఉన్నది. మరి ఆ సందర్భంగా పంట ఈనికి దశలో వర్షాలు రావడం వల్ల దిగుబడులన్నీ కూడా తగ్గిపోయింది. కాబట్టి ఈ కనీసం వచ్చే దిగుబడి అంటే ఎకరానికి 15 బస్తాల మించి రావడం లేదు. ఆ వచ్చే దిగుబడి అయినా పంట అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడిలో సగమైనా సరే వస్తుందని చెప్పేసి రైతులు ఆశించి కోతలు కోశారు. మరి వాళ్ళు నివర్ తుఫాన్ వచ్చి ఈ కోసిన పంటను కూడా సరే నాశనం చేసిన పరిస్థితి ఉన్నది. అంటే రైతులు కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి అంతా కూడా కోల్పోయిన పరిస్థితి ఉన్నది. దిక్కుతోసం తిథులు అల్లాడిపోతూ ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. మరి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన కానీ సహకారం కానీ కనిపించట్లేదు. గతంలో నష్టమైన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది లేదు. ప్రభుత్వం మాత్రం మేము ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి వాస్తవంగా కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. కొద్ది మందికి మాత్రం అందింది. కానీ ఎక్కువ మంది రైతులు నష్టపోతే కొద్ది మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరి ఈ పంట అంతా నష్టమైపోయిన తర్వాత కోలుకోని పరిస్థితి ఉన్నది. మళ్ళీ పంట వేయలేని పరిస్థితి ఇవాళ కౌలు రైతుల్లో ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల బీమా పరిహారం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ ఈ పంట పెట్టుబడికి అన్నీ కూడా ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు. కాబట్టి అప్పులు మాఫీ కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు వచ్చే పంటకు సంబంధించిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఉచితంగా అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ పంటలు అలాగే తడిసిపోయి ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. ఎప్పటికే పంటలు సరిగ్గా కొనుగోలు చేయట్లేదు. ఇంకా కొనుగోలు కేంద్రాలు కూడా సక్రమంగా తెరవలేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అయినకాడికి అమ్ముకుని నష్టపోతూ ఉన్నారు. మరి తడిసిపోయిన పంట అయితే కొనే పరిస్థితి ఉండదు. మొన్న కేంద్ర బృందాలు వచ్చి మేము పంట కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర బృందాల్లో సభ్యులు చెప్పారు. కానీ ఇంతవరకు అట్లాంటి ఆదేశాలు రాలేదు, నిబంధనలు సడలించలేదు. మరి ఈ పంట ఈ వర్షానికి మొత్తం తడిసిపోయిన పంటను కొనే పరిస్థితి లేదు. కాబట్టి నిబంధనలు సడలించి తడిసిన రంగుమారిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎన్యూమరేషన్లో కౌలు రైతుల పేర్లు నమోదు చేసి వారికే నష్టపరిహారాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.